శుభమస్తు కార్యక్రమంలో గృహబల వంశానికి స్వాగతం. మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ రోజు యొక్క వారం యొక్క పరిస్థితి కూడాను దానికి సహకరిస్తుంది. వారాలను బట్టి మనం ఎటువంటి విధి విధానాలు పాటించినట్లయితే విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుందో అనే విషయం కూడా మహనీయులు మనకు తెలియజేశారు. వాస్తుశాస్త్రరీత్యా ఆదివారం నాడు పని మీద బయటికి వెళ్ళవలసి వస్తే మనం అన్నీ కూడా సర్దుకొని ఇంటి నుంచి బయటికి వచ్చే ముందు ఒక ఎండు మిరపకాయ ముచ్చుకతో ఉన్నది, దాని లోపల గింజలు తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకొని ముందుగా ఎండు మిరపకాయని గుమ్మం బయట పెట్టి కుడికాలితో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తరువాత ఎడమకాలు బయట పెట్టి వెళ్ళాలి. వెనక్కి తిరిగి చూడనే చూడకూడదు. ఈ విధంగా చేయటం వలన మీరు బయలుదేరిన పని సవ్యంగా జరిగి తీరుతుంది, మంచి ఫలితాన్ని మీరు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు ఈ విధి విధానాన్ని పాటించవచ్చు. అలాగే వ్యాపార లావాదేవీల విషయంలో కూడాను ఈ విధి విధానం చాలా చక్కగా సహకరిస్తుంది. వివాహ ప్రయత్నాలు మీరు చేసుకునేటువంటి సమయంలో కూడా ఇటువంటి విధి విధానాన్ని పాటించవచ్చు. ప్రమోషన్ టెస్ట్లు మీరు రాయటానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు కూడా ఆదివారం నాడు ఈ విధి విధానాన్ని పాటించాలి. ఎండు మిరపకాయ గింజలు ఉన్నది, గడప బయట పెట్టి ఎడమకాలితో దాన్ని చిదిపివేసి మీరు మీ యొక్క పని మీద బయటికి వెళ్ళటం అన్నమాట. ఈ యొక్క విధి విధానాన్ని ఎప్పుడైతే మనం తూచా తప్పకుండా ఆదివారం నాడు పాటిస్తామో సూర్యభగవాని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండటమే కాకుండా పనిలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అలాగే ఇలా చేయటం కుదరని వారి కోసం ఒక చిన్న విధి విధానం కూడా ఉంది. ఉదయాన్నే నిద్ర లేచి తమ ఇష్టదైవానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకొని పని మీద బయటకు బయలుదేరి వెళ్ళే సమయంలో ఒక తమలపాకును 4 మడతలుగా వేసి మీ దగ్గర ఉంచుకోవాలి, అంటే మనీ పర్సులో పెట్టుకోవాలి. ఈ యొక్క విధి విధానాన్ని ఎవరైతే ఆదివారం నాడు పాటిస్తారో ఆ పనులన్నీ కూడాను దిగ్విజయంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. మిరపకాయతో విధి విధానంతో పాటుగా తమలపాకు యొక్క ప్రభావం కూడాను మీకు పనిచేస్తుందన్నమాట. ఇక సోమవారం నాడు మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళవలసి వస్తే ఒక మూకుడు తీసుకోండి. ఆ మూకుడులో నీరు పోసి ఆ నీళ్ళ మూకుడును గడపకు ఇవతల పెట్టండి. అలా పెట్టినటువంటి మూకుడును అలాగే ఉంచిన తర్వాత మీరు ప్రయాణమై వెళ్ళేటువంటి సమయంలో దైవానికి నమస్కారం చేసుకొని ఆ నీళ్ళ మూకుడులో నవ్వుతూ మీ ముఖాన్ని చూసుకోండి. తర్వాత ఆ మూకుడును దాటి వెళ్ళండి, అంటే మూకుడును దాటి వెళ్ళాలి నవ్వుతూ ముఖం చూసుకొని. తిరిగి మళ్ళీ వెనక్కి రావటం కానీ వెనక్కి తిరిగి చూడటం కానీ అస్సలు చేయకూడదు. ఇలా గనక చేయటం వలన మీరు వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా బంధుమిత్రులు అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు. ఉద్యోగ ప్రయత్నాల మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఉద్యోగంలో చాలా చక్కటి సత్ఫలితాన్ని చవిచూస్తారు. అలాగే సోమవారం నాడు ఇంట్లో నుంచి ఎవరైనా సరే బయటికి వెళ్లే ముందు శివునికి సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ కుడికాలు బయటకు పెట్టి నమస్కారం చేసుకుని బయలుదేరి వెళ్ళినట్లయితే తమ పనుల్లో దిగ్విజయం తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఓం నమశివాయనో శ్రీం శివాయ నమహానో దక్షిణామూర్తయే నమః అని చెప్పేసో ఏ విధమైనటువంటి నామాన్ని మీరు మనసు నిండా స్మరించుకుని గనక బయలుదేరినట్టయితే సర్వ విధాన కూడాను విజయాన్ని సాధించడానికి ఆస్కారాన్ని
పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. ఇవన్నీ కూడాను చిన్ని చిన్ని విషయాలుగా కనిపించినప్పటికీ మనం గనక ఆచరణలో పెట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సవి చూడటానికి ఆస్కారం ఉంటుంది గృహబలరీత్యా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.